ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి 25వ తేదీ ప్రకారం మెహర్ బాబా జననం. 25/2/1884 తేదీల ప్రకారం అవతార్ మెహర్ బాబా జన్మించారు. మెహర్వాన్ షేరియార్ ఇరానీ అనేది బాబా గారి పేరు. జోరిస్టీనియన్ ఫ్యామిలీలో పూనా నగరంలో జన్మించారు. మెహర్బాబా శిష్యగణం భక్త బృందం అన్ని చోట్ల ఉన్నారు. గుంటూరు నగరంలో ఆటో నగర్లో మెహర్బాబా మందిరం కూడా ఉంది. మెహర్బాబా యొక్క అవతార పరంపర చాలా విశిష్టమైనది. ఆయన పంచగురువులను చూసిన విధానం నారాయణ్ మహారాజ్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, ఉపాసని మహారాజ్, హజరత్ బాబీజాన్ పంచ సద్గురువులుగా పూజించేవారు. మెహర్బాబా జీవిత చరిత్ర అద్భుతంగా ఉంటుంది. వీలైతే వారి జీవిత చరిత్ర తప్పకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. శ్యామ గ్వాలియర్ నాగపూర్ వెళ్ళడానికి బాబా అనుమతి. 25/2/1912 శ్యామ గ్వాలియర్ వెళ్ళుటకు బాబా అనుమతి. నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడి వివాహానికి గ్వాలియర్ దీక్షిత్ కుమారుడికి ఉపనయనానికి నాగపూర్ వెళ్లేందుకు అనుమతి తీసుకుని బయలుదేరారు. 25/2/1917 ఎంబీ రేగే మేఘశ్యామ్ భగవంతరావు రేగే 83 సంవత్సరాల వయసులో శ్రీ సాయిలో ఐక్యమయ్యారు. వీరు శ్రీ సాయిబాబా గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. బివి నరసింహస్వామిజీ గారు రాసిన డివోటీట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో వీరిది అగ్రస్థానం. వీరికి బాబాతోటి 8 సంవత్సరాల నుండి 9 సంవత్సరాలు మాత్రమే అనుభవాలు ఉన్నాయి. ఆయన మాటల్లో నాకు అవసరమైనప్పుడు ఇలా బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. సాయిబాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించండి. అందుకు షిరిడీ వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ షిరిడీ దర్శన నిస్సహాయంగా సాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వీరిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలు తగ్గట్లు వారు సాయిబాబా నుండి తప్పక సహాయం పొందుతారని చెప్పారు. 25వ తేదీ సాయి డైరీ విశేషాలు. స్వస్తి.